చీరాల ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ అనంతరం అన్నదానం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు కులమతాలకు అతీతంగా బ్రతికిన వ్యక్తి అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రం నుండి కాపాడిన వ్యక్తని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు అని అన్నారు. భవిష్యత్తులో చీరాలను ఒక మహత్తరమైన సుందరమైన నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. అభిమానించింది ఆరాధించింది అనేది నేను ఈ మాటల్లో చెప్పే అర్థమని నేను భావిస్తా ఉన్నా. అదే రకమైనటువంటి మనం ఏ విధంగా అయితే అభిప్రాయపడ్డామో, ఏ రకంగా అయితే మనం భావించామో, అదే రకమైనటువంటి జీవితాన్ని ఎంట్రామరగారు తన నిజ జీవితంలో అటు నటుడుగా తర్వాత రాజకీయవేత్తగా ఒక మంచి నిజాయితీ కలిగినటువంటి పరిపాలకుడుగా బతికాడు అనేది మీకు నాకు అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఆయన గురించి గుర్తుకు తెచ్చుకొని ఇవాళ ఆయన చనిపోయి 2-3 సంవత్సరాలు అవుతుంది. చాలా సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ధోరణిలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్ష నాయకుడికి కూడా చాలా హుందాగా ఆయన ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేశాడు. ఎక్కడ తన హుందాతనాన్ని పోగొట్టుకోకుండా ఒక్క అదనా పైసా లంచానికి పాల్పడ్డాడనేటువంటి చిన్న అవినీతి మచ్చ లేకుండా ఒక మంచి జీవితాన్ని గడిపినటువంటి పరిపాలన సాగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన పేద బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి ఉద్దేశించి వాళ్ళ మేలు కోసం ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టాడో అదే స్ఫూర్తిని తప్పకుండా మేమందరం కూడా దైనందినటువంటి రాజకీయాల్లో పరిపాలనలో జీవితంలో కొనసాగిస్తూ ఈ సమాజ ఉద్ధరణ కోసం మరి ముఖ్యంగా నాకైతే చీరాల ప్రజలైనా చీరాలలో ఉన్నటువంటి సామాన్య ప్రజలైనా చాలా ఇష్టం. మన ప్రాంతం అంటే ఇంకా చాలా ఇష్టం. ఏదైతే మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారాజిత మీరు నేను కావచ్చు వేదిక మీద ఉన్నటువంటి మా అందరికీ అప్పచెప్పారు కాబట్టి ఈ చీరాల ఊరిని అంటే చీరాల నియోజకవర్గాన్ని ఒక సుందరమైనటువంటి నియోజకవర్గంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి నియోజకవర్గంగా మీకు చిన్న ముళ్ళు గుచ్చుకున్న దానికి మీ వెంటనే స్పందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ పరిపాలన వ్యవస్థని తీసుకొచ్చి చీరాలని అందంగా తీర్చిదిద్దుమంటే చీరాలలో ఉన్నటువంటి పేదల బతుకుల్ని మేము అందంగా తీర్చిదిద్దడం అనేది నా అర్థం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ పరిపాలన వ్యవస్థ కోసం నిరంతరం మేము పాటుపడతామని నేను నాతో పాటు ఉన్నటువంటి ఈ వందలాది వేలాది మంది నాయకులు మీ అందరికీ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా హామీ ఇస్తూ అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో జరిగేటటువంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి చీరాల నుంచి మన తాలూకా నా తాలూకా పరిపూర్ణమైనటువంటి